హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూయించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు పదిహేను లవంగాలు నాలుగు యాలకలు రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు అనాస పువ్వులు కొంచెం జాపత్రి ఒక మరాఠీ మొగ్గ ఒక నల్లయాలుక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగి గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ గసగసాలు వేసి వేయించుకోవాలి గసగసాలు వేసిన తర్వాత ఒక్క నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి మనకి పచ్చడికి కావాల్సిన మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత సేమ్ అదే స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ కేజీ చికెన్ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నాను మీరు విత్ బోన్ అయినా తీసుకోవచ్చు ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ చికెన్ ముక్కల్లో నుండి నీరు వచ్చేసి అదంతా ఈగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ ముక్కల్ని స్పూన్తో కదిలిస్తూ ఉడికించుకోవాలి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సుమారుగా ఇది ఉడకడానికి పదిహేను నుండి ఇరవై నిమిషాలు అయితే టైం పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని సేమ్ అదే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టి పావు లీటర్ ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడికి ఫ్లేవర్లెస్ ఆయిల్స్ కానీ లేదంటే శనగ నూనైనా కానీ బాగుంటుంది నేనైతే ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్ పెట్టేస్తే ముక్క అనేది లోపల పచ్చగానే ఉంటుంది ఈ విధంగా అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత సేమ్ అదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పచ్చివాసన పోతుంది ఆ తర్వాత ఇందులో హాఫ్ కప్పు కారం వేసుకోవాలి హాఫ్ కప్ అంటే సుమారుగా నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటుంది ఇందులోనే పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా కలిపి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంచాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి ఆయిల్లో ఈ మసాలాలు అనేవి బాగా కలిసిపోతాయి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి మెంతి పొడి వేసుకుంటే పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఈ ఆయిల్ మసాలాలు మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మాత్రమే స్టవ్ మీద ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరీ ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచినా కానీ ఈ మసాలాలు ఫ్లేవర్ అనేది మారిపోతుంది కరెక్ట్గా టూ టు త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనకి కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు నిమ్మకాయల నుండి తీసిన నిమ్మరసాన్ని వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఏదైనా నిల్వ పచ్చడి చేసేటప్పుడు ఫ్రెష్గా పట్టించిన కారం వేసుకుంటే పచ్చడి చూడ్డానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఈ పచ్చడిని ఒక రోజంతా పక్కన పెట్టుకోవాలి మనకి పచ్చడి అనేది బాగా ఊరి ఆయిల్ పైకి తేలుతుంది అంతే అండి చికెన్ పికిల్ రెడీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేశారు కదా ఈ పచ్చడిని ఎయిర్ టైట్ జార్లో పెట్టి ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది అదే రూమ్ టెంపరేచర్లో అయితే ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్